నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ నగరంలో ఘనంగా విజయదశమి ఉత్సవాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఇళ్లలో ఆయుధ పూజలు విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్యాలయం ప్రారంభించిన మంత్రులు బొత్స ముత్తంశెట్టి కక్క ముక్క మందు చుక్క నగరంలో మందు బాబులకు పండగే పండగ జిల్లాలో మళ్ళీ కరోనా జోరు పెరుగుతున్న కేసులు మరణాలు గీతం ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు మంత్రి బొత్స స్పష్టీకరణ ఇక వార్తల వివరాలు చూద్దాం ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం గుర్జుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి విజయదశమి సందర్భంగా అమ్మవారిని శ్రీ కనక మహాలక్ష్మి స్వర్ణ కవచ అలంకరణలో తీర్చిదిద్దారు తెల్లవారుజాము నుంచి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ శారదా పీఠంలో ఆయుధ పూజ నిర్వహించారు పీఠం ప్రాంగణంలోని సెమీ వృక్షం వద్ద శాస్త్రోక్తంగా ఈ పూజా కార్యక్రమం జరిగింది నవరాత్రుల్లో అమ్మవారి అవతారాల కోసం వినియోగించిన సామగ్రి ఆయుధాలను ఈ పూజలో ఉంచారు వేద మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్రులు పూజలు నిర్వహించారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథానికి కూడా పూజలు చేశారు అనంతరం లోక కళ్యాణార్థం విశాఖ శారదా పీఠం చేపట్టిన చండీయాగం పూర్ణాహుతిలో పీఠాధిపతులు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు అమరావతి మెట్రో రైల్ సర్వీస్ కార్యాలయం విశాఖలో ప్రారంభమైంది ఎల్ఐసి బిల్డింగ్ మూడంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు నవ్యాంధ్రప్రదేశ్లో తొలి మెట్రో రైల్ ప్రాజెక్ట్ విశాఖలోనే రూపుదిద్దుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా మంత్రులు బొత్స ముత్తంశెట్టి అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎండీ రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు ప్రీవియస్గా 42 కిలోమీటర్స్కి డిపిఆర్ తయారు చేయడం జరిగింది మన సీఎం గారి దగ్గర డిస్కషన్కి వెళ్ళినప్పుడు 42తో మనం వదిలితే ఎలా కుదురుతుంది మొత్తం విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ అంటూ ఒకటి తయారు చేయండి మాస్టర్ ప్లాన్లో మొత్తం కవర్ అవ్వాలి అప్ టు ఎయిర్పోర్ట్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు కవర్ అవటం ఒకటి ప్లస్ ఇక్కడ మెట్రోయే కాకుండా మిగతా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా అంటే మల్టీ సిస్టమ్స్ ఉంటాయి ప్రతి పెద్ద సిటీస్కి కూడా ఏదో ఒకటే సిస్టమ్ అనేది కాకుండా ఒక మోనో రైల్ ఉంటుంది మెట్రో ఉంటుంది బీఆర్టీఎస్ ఉంటుంది అలాగనే ట్రాము రకరకాల సిస్టమ్స్ కలిపి ఉంటాయి అలాగే మనకు కూడా స్టడీ చేయండి అన్నారు సో ఈ స్టడీని మనం యూఎంటీసీకి ఇచ్చి స్టడీ చేయిస్తే 140 కిలోమీటర్లలో ట్రాఫిక్ స్టడీని బట్టి 80 కిలోమీటర్ల వరకు మెట్రోకి పనికి వస్తుందని చెప్తున్నారు 60 కిలోమీటర్ల వరకు ట్రామ్కి పనికి వస్తుందని చెప్పారు సో ఈ ట్రామ్ డిపిఆర్ మెట్రో లైన్ డిపిఆర్ తయారు చేయడానికి యూఎంటీసీకి రెండు డిపిఆర్లకి వాళ్ళకి అగ్రిమెంట్ చేశాము అసలే ఆదివారం పైగా దసరా పండుగ ఇంకేముంది మాంసాహారులు కక్కా ముక్కలతో పండుగ జరుపుకున్నారు కోడి కూయకముందే కోళ్లతో పాటు మేకలు గొర్రెలను సఫా చేసి మాంసాన్ని ఇంటికి తరలించేశారు తెల్లవారుజాము నుండే మాంసం దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి దసరా నాళ్లకు వేల కోళ్లు గొర్రెలు మేకలు బలయ్యాయి
మసాలాలు దట్టించి గుమగుమలాడే మాంసాహార వంటకాలతో దసరా పండుగను నగరవాసులు కక్కముక్కలతో జరుపుకున్నారు. దసరా పండుగ మందుబాబుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మామూలుగానే మందు చుక్కు కోసం గంటల తరబడి వైన్ షాపుల వద్ద క్యూ కట్టే మద్యం ప్రియులు పండుగ కావడంతో మరికాస్త జోష్ ప్రదర్శించారు. కొందరైతే నిన్ననే మద్యాన్ని కొనుగోలు చేసి వైన్ షాపులు తెరిచేలోపే ఫూటుగా మద్యం సేవించి సాగర సంగమంలో కమలహాసన్లా తకిట తదిమిత అందాన అంటూ ఊగుతూ జోగుతూ తమదైన లోకంలో విహరిస్తున్నారు. కిక్కు తలకెక్కడంతో రోడ్లపైనే చిందులేస్తున్నారు. జిల్లాలో కరోనా మళ్లీ స్పీడ్ పెంచింది. గత రెండు రోజులుగా కేసులు పెరుగుతుండటంతో అధికారులు జిల్లావాసుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా జిల్లాలో 244 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55449కి మృతుల సంఖ్య 468కి పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కాగా గత 3 రోజులుగా వైరస్ స్పీడ్ పెంచింది. దీంతో జిల్లా వాసుల్లో మళ్లీ కలవరం మొదలైంది. తాజాగా జిల్లాలో 244 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55449కి మృతుల సంఖ్య 468కి పెరిగింది. కాగా 52643 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2338 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ స్పీడ్ పెంచుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూ ఆక్రమణలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గీతం యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపుపై విశాఖలో ఆయన స్పందించారు. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలను కలుపుతూ నిర్మించిన సొరంగ మార్గం అండర్ పాస్వేపై విచారణ జరిపి చర్యలు చేపడతామని యాక్ట్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలు భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు వచ్చి సోదరులు వచ్చారు. ఒక ఏ పేపర్ అమ్మానిది? ఏసీబీ న్యూస్ సార్. ఏసీబీ న్యూస్ సోదరుడు దృష్టి తీసుకొచ్చాడు. ప్రభుత్వం మరి ప్రభుత్వం పర్మిషన్ ఉందో లేదో అండర్ పాసేజ్ కూడా ఇచ్చారు. మెయిన్ రోడ్లు కూడా తవ్వేశారు. అందులో పాసేజ్ వెళ్తుంది అని చెప్పారు. దాని నుంచి ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు. తప్పకుండా మీరు చెప్పింది ఇప్పుడు ఎందుకంటే అధికారులకి వచ్చి సంప్రదించి దాని మీద అవసరమైతే చట్టం దాని చేసుకునే చూడమంటాము. లేదు మంచి అయితే ఏమంటాము. పర్మిషన్ ఉంటే ఇట్స్ ఓకే. దానివల్ల ఇప్పుడు ఇమీడియట్ దాన్ని ఎంక్వైరీ చేసి తదుపరి మళ్ళీ రెండవసారి పత్రికా సమావేశంలో ఆ విషయాన్ని మీరు దృష్టి చెప్తాను. ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి మెట్రో రైల్ ప్రాజెక్టు ఓ మణిహారమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయితే దేశంలో మేటి నగరాల్లో విశాఖకు ప్రత్యేక స్థానం దక్కుతుందన్నారు. త్వరలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. పొద్దున ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ మరి మెట్రో కనుక పూర్తి అయిపోతే విశాఖ నగరం కాదు ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారిపోతాయి. రాబోయే రోజుల్లో మరి ఎన్నో పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ విశాఖపట్నం చుట్టుపక్కల రాబోతున్నాయి. దాని ప్రకారం జనాభా కూడా పెరగబోతుంది. సో దానితో పాటు ఈ రవాణా సదుపాయం కానీ మరి ఎయిర్పోర్ట్ కానీ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. అంటే ఈ రకంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి ప్రభుత్వం వచ్చిన ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయిపోయింది. ఎక్కడి నుంచి గాజువాక నుంచి కొమ్మది వరకు అది కూడా రేపు 1 వీక్లో బిగినది కూడా అయిపోతుందని చెప్తున్నారు గౌరవ మంత్రి గారు. వీళ్ళని అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి టెండర్ పిలిచి ఈ రెండింటికి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణాలు చూడకుండా నేను ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షాలు ఎలా తేరాలంటే ప్రతిదానికి కోడిగుడి మీద ఏకలు బీకటం ఏ పని చేసినా కానీ కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసే పని కాబట్టి దీన్ని తప్పనిసరిగా రాజకీయ పక్షాలు కానీ ప్రజానికం కానీ మరి దీన్ని ఆహ్వానించాలని కోరుకుంటూ
ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున విజయదశమి రోజున ఈ ఆఫీసు ఇక్కడ ఇనాగరేషన్ చేయటంటే చాలా మంచి పరిణామం. కాలం చెల్లిన బీర్ బాటిళ్లను విక్రయిస్తూ ఐదుగురు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు. గాజువాక ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదగంట్యాడలో భూలోక మాంబ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న ఎస్వి రమణ తన వద్ద కాలం చెల్లిన బీర్ బాటిళ్లను గంగవరానికి చెందిన అర్జిల్లి కొండలరావు ద్వారా విక్రయాలు సాగిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ సిఐ జయరాం రెడ్డి తన సిబ్బందితో వెళ్లి కొండలరావు ఇంటి వద్ద నిఘా పెట్టారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంటిలోంచి బయటకు వస్తుండగా వారిని పట్టుకుని విచారించగా బీర్ బాటిళ్లు అక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. కింగ్ ఫిషర్స్ కంపెనీకి చెందిన బాటిళ్లపై మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ తదితర వివరాలు లేకపోవడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అసలు కథ వెలుగుచూసింది. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి వారిని విడిచిపెట్టేది లేదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ స్పష్టం చేశారు. ఒక చోట కొన్ని బీర్ బాటిల్స్ ఉన్నాయి అనే సమాచారం మీదట మా అధికారులు, అంటే ఇది గాజువాక పరిధి అండి, గాజువాక ఎస్హెచ్ఓ గారు టీంతోటి గంగవరం విలేజ్ అనేది ఒక స్పాట్లో ఉన్నాయి అని చెప్పేసి ఆ సమాచారం మేరకు ప్రొసీడ్ అయ్యారు రైడ్కి. సో దాంట్లో ఒక హౌస్ సెర్చ్ చేశారనమాట అనుమానం మీద. అతని పేరు అజిలి కొండలరావు అనమాట, కొండలరావు అనే వ్యక్తి. ఆఫీసర్లు వెళ్తున్న ఆ సమయానికి ఇంకొక ముగ్గురు వ్యక్తులు బయటికి రావటము అసలు ఏంటి అని చెప్పేసి సస్పెన్షన్ తోటి సెర్చ్ చేస్తే వాళ్ళని ఆపి అతని ఇంట్లో 93 కింగ్ ఫిషర్ 650 ml బీర్ బాటిల్స్, కొన్నేమో ఫ్రిడ్జ్లోను కొన్ని అంటే మొత్తం మీద హౌస్ సోదా చేయటం జరిగింది. ఆ సోదాలో 93 బాటిల్స్ అక్కడ డిటెక్ట్ చేశారండి. డిటెక్ట్ చేసిన తర్వాత ఇది ఇంతటితో కాదు, ఇంకా ఎక్కడ నుంచి అసలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒక ఫామ్ హౌస్ దగ్గర మూటల్లో డంప్ చేస్తున్నట్టుగా వాళ్ళు లీడ్ ఇవ్వటం జరిగింది. సో ఫర్దర్గా దానికి ప్రొసీడ్ అయ్యారు. అక్కడికి వెళితే అక్కడ ఒక 14 గన్నీ బ్యాగ్స్ ఆ గోడ చాటున డంప్ చేసి ఉండటం జరిగింది. సో అవి మొత్తము తీసి చూస్తే అవన్నీ కూడా ఏ ఒక్కదానికి కూడా దానికి బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ లేబుల్స్ ఉంటాయండి. ఓన్లీ ఫ్రంట్ లేబుల్ ఉంది, బ్యాక్ లేబుల్ అయితే లేదు ఏ ఒక్క బాటిల్కి కూడా. అది ట్యాంపర్ చేసినట్టుగా మేము ఐడెంటిఫై చేశాము. సో ట్యాంపర్ చేశారు అంటే డెఫినెట్గా బీర్ హ్యాస్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ని మాఫ్ చేయడానికి కానీ ఏదైనా కూడా ఇది చేసినట్టుగా మేము గుర్తించి ఇంకా ఇమీడియట్గా రష్ అయ్యి మొత్తం సీజ్ చేశామండి. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రీం ప్రాజెక్టు అయిన దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు నగరంలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని ప్రకటించిన తర్వాత విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ ని త్వరితగతంగా దాన్ని పనులు ప్రారంభించాలి అనే ఆలోచనతో ఆయన ఇప్పటికే 2-3 సార్లు అటు మా మెట్రో అధికారులతోని అలాగే మా మినిస్టర్తోని ఆయన సమీక్షించడం జరిగింది. అధికారులందరూ కలిసి ప్రత్యక్షంగా శాసనస్థాయిలో పరిశీలన కూడా చేశాం. చేసినప్పుడు అప్పటికున్న ప్రతిపాదన గాజువాక నుంచి కొమ్మాది వరకు ఉండాలనేది ఆ రోజు ప్రతిపాదన. ఆ ప్రతిపాదన అప్పటికే ఒక డిపిఆర్ తయారైన తర్వాత అది తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆమోదం కోసం ఆయన చూపెట్టడం జరిగింది. అన్ని పరిశీలన చేసిన తర్వాత కొన్ని ఆయన కూడా ఆలోచనలు చెప్పి ఇది ఇక్కడ మీడియం మెట్రో కంటే లైట్ మెట్రో ఉంటే బాగుంటుంది, దాంతోపాటు అటు గాజువాక వరకు వచ్చాము, అక్కడ స్టీల్ ప్లాంట్ అనేది సుమారు 25 మంది ఎంప్లాయీస్తో వచ్చి అక్కడ ఉంది, అంత కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జనసాధనత ఉంది, వాళ్ళందరూ సిటీలోకి వచ్చి ఏర్పాటు కావాలి, కాబట్టి దాన్ని అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయండి. రాబోయే కాలంలో ఎయిర్పోర్ట్ వచ్చి భోగాపురంలో పెడతారు, కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంటే అది నేషనల్ ఇంటర్నేషనల్ ఫోకస్ వస్తుంది మెట్రోని అనే ఆలోచనని ముఖ్యమంత్రి గారు మాకు ఆ రోజు ఆయన తాలూకా సమీక్షలో మాకందరూ చెప్పడం జరిగింది.
వంటౌన్ కురుప మార్కెట్ ప్రాంతంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగిశాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారిని కాళీమాత విజయదుర్గగా విశేష అలంకరణ చేశారు. స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కాళీమాత కనకదుర్గ అలంకరణ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు కుమార శర్మ వివరించారు. ఆఖరి రోజు అమ్మవారిని శ్రీ కాళీమాత శ్రీ విజయదుర్గ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అంచేత భక్తులందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని వారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు కూడా దిగ్విజయంగా జరిగింది. అంచేత అమ్మవారు ఈ ఇవాళ కూడా మీరందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం. మా దేవాలయంలో వాసవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా అక్కడ రమ్యంగా జరిగాయండి. ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు విజయదశమి సందర్భంగా మా అమ్మవారిని కాళీమాత అవతారంలో ఉంచామండి. కాళీమాత అంటే ఒక రూపం, కానీ మా అమ్మవారు శాంతరూపం కాబట్టి అమ్మవారిని కూడా శాంతరూపంలో కాళీమాత దర్శనం చేయించుకుంటా దర్శన అవతారం తయారు చేసామండి. అక్కడ ఉదయం భక్తులందరూ భక్తి సత్తు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు చండీ హోమం జమిచెట్టు సమీపక్ష పూజ అనే కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి సాయంత్రం అంతా భక్తులు వచ్చి ఈ శరన్నవరాత్రి 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా హోమాలు జరిపించామండి. ఆ హోమాలు కూడా మన కరోనా వైరస్ తగ్గాలి, మన విశాఖపట్నం ఏంటి, మన భారతదేశం ఏంటి అంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుతూ అమ్మవారికి అర్చన చేయడం జరిగిందండి. పెందుర్తి వెంకటాద్రి కొండ దిగువన కొలువైన మహాకామేశ్వరి ఆలయంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారికి సారే సమర్పించారు. ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు కందల రాయుడు, అధ్యక్షులు చైన్లు తెలిపారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమాలు, చక్రస్నానం నిర్వహించినట్లు చెప్పారు. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవికి అలంకారం చేశాం. ఇది లోక కళ్యాణ సమాత్రమే కార్యక్రమం చేయడం జరిగిందండి. ఆఖరి రోజు మహాపూర్ణాహుతి చేశామండి. నిత్యం కూడా చండీ హోమాలు చేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. అలాగే అమ్మవారు కూడా చల్లదనం గురించి చక్రస్నానం కూడా చేయించామండి. శుభ్రంగానం చేయించి తర్వాత భక్తులందరూ కూడా నీళ్లు జల్లుకొని కార్యక్రమం చేయడం జరిగిందండి. కుంకుమార్చనం చేయించడం జరిగిందండి. తర్వాత అన్న సమారాధన కూడా చేస్తున్నామండి. పూర్తిగాను సుమారు ఒక 2 వారాల మందికి అన్న సమారాధన జరుగుతుందండి. ఉత్సవం అంతా కూడా భోజనం పెట్టడం రెడీగా ఉన్నామండి. ఈ కార్యక్రమం పూర్తిగా మా ద్రావిడ సంక్షేమ సంఘం, వ్యాసపీఠ సభ్యులు కలిసి కార్యక్రమం స్వయంక్తంగా మేము నిర్వహించామండి. చాలా చక్కగా కార్యక్రమం జరిగిందండి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లన్నట్టు అన్ని విధంగా ఈ కార్యక్రమం జరిగిందండి. అమ్మ కృప వల్ల ఈ కార్యక్రమానికి ఏమి లోటుపాట్లు లేకుండా భక్తుల సహకారం కూడా మాకు బాగా లభించిందండి. ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. మహాకామేశ్వర అమ్మవారి దేవాలయంలో నిన్న నవావరణార్చన తర్వాత అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. తర్వాత అమ్మవారి యొక్క నవావరణార్చన కూడా పూర్తయింది. ఈ రోజు ఉదయం మహాపూర్ణాహుతి, శ్రీచక్ర స్నానం, అదేవిధంగా కూడా సువాసనయర్చన అయిన తర్వాత మహాకామేశ్వర అమ్మవారి ఆలయంలో విశేష అన్న సమారాధన కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా వచ్చేసి అమ్మవారి యొక్క కరుణకు పాత్రలవుతారని చెప్పి ప్రార్థించారు. వన్టౌన్ వుడ్యార్డ్ స్ట్రీట్ నాగదేవి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. విజయదశమి సందర్భంగా స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా వేకువజాము నుంచే అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. చారిటీ ద్వారా చిన్నారులను అక్కున చేర్చుకుని తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మహా చారిటబుల్ ట్రస్ట్
చారిటీలో భాగంగా బిర్యానీ క్లబ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా వెంకోజపాలెం మహా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిర్యానీ పాయింట్ ను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రుచికరమైన బిర్యానీ ప్రజలకు అందించేందుకు ప్రియాంక ముందుకు రావడం శుభపరిణామమన్నారు. మహా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రియాంక మాట్లాడుతూ బిర్యానీ క్లబ్ ప్రత్యేకతను తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు ప్రభాకర్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనం ఎంఈపి కాలనీలో ద బిర్యానీ క్లబ్ అని ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ ప్రియాంక అని నాకు మంచి స్నేహితురాలు, తను రెస్టారెంట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. విజయదశమి అంటే ముందుగా ఆడవాళ్ళు గుర్తొస్తారు, అమ్మవారు. అమ్మవారు ఈవిల్ విక్టరీ ఓవర్ ఈవిల్ గుర్తొస్తుంది. అలాగే ప్రియాంక కూడా తను ఎప్పుడైతే బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పిందో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దసరా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఎంవీపీ వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అండి. ఇది బిర్యానీ క్లబ్ అని కొత్తగా ఓపెన్ చేసాము ఈరోజే. సో మన దగ్గర బిర్యానీ ఫేమస్ అండి, బిర్యానీ స్పెషల్. హైదరాబాద్ నుంచి షెఫ్స్ అందరూ ప్రొఫెషనల్స్ అండ్ మన దగ్గర చిల్లీ చికెన్ అండ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీ మనకి స్పెషల్ అండి. ఐ విష్ ఎవ్రీవన్ విజిట్ దిస్ ప్లేస్. మనిషి అనారోగ్య సమస్యలను గుర్తించడంలో ల్యాబ్ల పాత్ర కీలకమైందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ జంక్షన్ కృష్ణుడి గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన కృష్ణా సిటీ స్కాన్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవితంలో మనిషి తరచూ అనారోగ్యాల పాలవుతున్నాడని, ఆ సమస్యలను గుర్తించడంలో ల్యాబ్ల పాత్ర గొప్పదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ యజమాని వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. మరి డాక్టర్ వరప్రసాద్ గారు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, మిత్రులు. వారు కృష్ణా మెడికల్ సెంటర్ అత్యంత ఆధునాతమైనటువంటి ఈ టెస్టింగ్ మిషన్ సిటీ స్కాన్ మరి లేటెస్ట్ది ఓపెన్ చేయడం చాలా సంతోషం. మరి అది కూడా ఈరోజు మనం చూస్తున్నాం, చాలామంది ఈ కరోనా బారిన పడి చాలామంది ముందు తెలుసుకోలేక వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. అలాంటిది ఈ రోజున మనకి అన్ని టెస్టుల కంటే కూడా ఈ సిటీ స్కాన్ చేయించుకుంటే తప్పనిసరిగా ఆ ఇన్ఫెక్షన్ ఉంది, ఏ స్థాయి ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం పక్కన చేస్తున్న కూడా ఈ వైద్యం అనేది ప్రజలకి, మరి ఎలాంటి ప్రైవేట్ క్లినిక్స్ కూడా వాళ్ళు ఎంతో మందికి మరి వైద్యం అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి మొన్నైతే నాకు కరోనా వచ్చినప్పుడు కూడా మరి డాక్టర్ గారు నాకు కానీ మా అబ్బాయికి కానీ ఆయన ప్రత్యేకమైన స్పెషల్ కేర్ తీసుకుని పూర్తిగా మరి ఆయన ఎండల్లోనే నాకు కూడా నయం చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి ఇలాంటి డాక్టర్స్ని కానీ ఇలాంటి క్లినిక్స్ని కానీ మనం గవర్నమెంట్లోనే కానీ ప్రైవేట్లోనే కానీ అందరం కూడా తప్పనిసరిగా ప్రోత్సహించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా విజయదశమి ఉత్సవాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో ఆయుధ పూజలు. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్యాలయం ప్రారంభించిన మంత్రులు బొత్స, ముత్తంశెట్టి. కక్క ముక్క మందు చుక్క, నగరంలో మందుబాబులకు పండగే పండగ. జిల్లాలో మళ్లీ కరోనా జోరు, పెరుగుతున్న కేసులు, మరణాలు. గీతం ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు, మంత్రి బొత్స స్పష్టీకరణ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.